దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని అననిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. రకరకాల సమస్యలతో, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు ఈ మాటలు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని అననిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క మనసులో మాట మాకు తెలియచేయండి. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. ఆయన చేయలేని కార్యం అంటూ కూడా ఏది లేదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. నాకు అసాధ్యమైంది, ఏదైనా కలదా అని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఎన్నో నా జీవితంలో చేసినటువంటి మేళ్ళు ఊహించతరమైనటువంటివి కాదు. నా జీవితకాలం అంతా ఆయన గురించి ప్రకటించినా ఇంకా నేను ఆయనకి రుణపడి ఉంటానని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. తల్లికుందా, తండ్రికుందా, అన్నదమ్ములకుందా, అక్క చెల్లెలకుందా, ఆయన చూపించినటువంటి త్యాగ సహితమైనటువంటి ప్రేమను మన పట్ల ఎవరైనా చూపించగలరా ఒకసారి ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా సమస్య వచ్చినప్పుడు కొండ విరిగి మీద పడిపోయినంత బాధపడుతూ ఉంటాం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం. మరి ముఖ్యంగా మరి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా అన్ని వేళలా కూడా బ్యాలెన్స్డ్గా మన భక్తి జీవితాన్ని కొనసాగించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనే యేసు క్రీస్తు అనేటటువంటి ప్రభువుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుని కుమారుడు. మరి ముఖ్యంగా ఆది కాండంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే అక్కడ మనుషులందరూ కూడా ఒకే అభిప్రాయం కలిగి ఆకాశాన్ని అంటేటటువంటి ఒక గోపురాన్ని కట్టాలని చాలా ప్రయత్నం చేశారు. మనుషులు తలుచుకుంటే చేయలేని కార్యం అంటూ ఏమీ ఉండదు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. నిజంగా ఐక్యత లేనటువంటి అన్నదమ్ములు కానీ ఆ కుటుంబం కానీ హేళన పాలైపోతుంది, నలుగురు నోళ్ళల్లో నానిపోతూ ఉంటుంది. ఈరోజు అలాంటి ఐక్యత ప్రేమ చూడలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. సొంత ఇంటి వారే వారికి శత్రువులైపోతూ మరి చాలా భయంకరంగా ద్వేషిస్తూ, దూషిస్తూ, విమర్శిస్తూ, కృంగదీస్తూ ఉంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు రక్త సంబంధానికి ఎంతో విలువిచ్చేటటువంటి వారు, నా వాళ్ళు, సొంత వాళ్ళు అనేటటువంటి అభిప్రాయం కలిగి ఉండేటటువంటి వారు, ఈ దినాల్లో అలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషుల్ని మనం చూడలేకపోతూ ఉంటున్నాం. సొంతోళ్ళు కనపడితే కూడా మొహం చాటేసేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు మా అమ్మగారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరు వచ్చినా మా ఊరు కాయలు అమ్ముకోవడానికి, పళ్ళు అమ్ముకోవడానికి, రకరకాల వ్యాపారాలు చేయడానికి వచ్చేటటువంటి వారు. అయితే వారి ఊళ్ళో మరి వారు ఊరి వారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసి అప్పటికప్పుడు అన్నం వండి పెట్టి వాళ్ళకి మరి పరామర్శించేటటువంటి వారు. కానీ ఇలాంటి ఆప్యాయత ఈ రోజుల్లో మనం చూడలేకపోతూ ఉంటున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎవరి భక్తి జీవితాన్ని వారు మనం కాపాడుకోవాల్సినటువంటి దినాల్లో ఉంటున్నామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు శ్రద్ధగా వినడానికి మరి మీరు కూర్చున్నారని నేను ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఆశీర్వాదాలు వస్తాయని, అశ్రద్ధగా వింటే శాపాలు వస్తాయని మన చేతిలోనే దేవుడు పెట్టాడు ఆశీర్వాదాన్ని, శాపాన్ని. దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ మనం ఎంతో శ్రద్ధ వహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పనికి రాని వాటి కోసం ఎంతో ప్రయాసపడుతూ శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ అవి ఏవి కూడా లోకం ధనాశ గతించిపోతుంది, యుగయుగాలు ఉండేది దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఈ యొక్క గోపురాన్ని కడుతున్నటువంటి మనుషులు భాష ఒక్కటే, జనము ఒక్కటే. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడే వారి మధ్యకి దిగిపోయి వారి భాషలను తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాన్నే బాబేలు గోపురం అని అంటారు.
బాబేలు అంటే తారుమారు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకుండా అక్కడే రకరకాల భాషలు రావడాన్ని బట్టి, దేవుడు మరి అనుమతించడాన్ని బట్టి వారు ఒకళ్ళ మాట ఒకళ్ళకి పొసకకుండా ఇటుక తెమ్మంటే సొన్నం తీసుకొస్తూ, సొన్నం తెమ్మంటే ఇసుక తెస్తూ, ఇలాగా ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఉండడాన్ని బట్టి అక్కడ గోపురాన్ని కట్టకుండా వారు చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చెదిరిపోతున్నారు ఎందుకని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని విషయాల్లో మంచికి చెదిరిపోతున్నారు, కొన్ని విషయాల్లో చెడుకి కూడా చెదిరిపోతున్నటువంటి సన్నివేశాలు కొన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆది అపోస్తల కాలంలో సంఘం విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో సౌలు సంఘాన్ని హింసిస్తూ ఇంటింటొచ్చి అనేకులను మరి చంపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది చెదిరిపోతూ ఆయా ప్రదేశాలకి మరి వెళ్ళిపోతూ ప్రభువుని గురించి ప్రకటిస్తూ దేవునికి మహిమార్థంగా జీవిస్తున్నటువంటి సన్నివేశాలు కూడా అక్కడ ఉన్నాయి. మరి అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, మొదటి వచనం, ఆ కాలం మంది యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ అపోస్తులు తప్ప అంటే వాళ్ళకి భయం లేదా, ప్రాణాలు కోల్పోతాం అనేటటువంటి ఆందోళన లేదా? అయితే వారు ఒకే విషయాన్ని వారు మనసులో దృఢ నిశ్చయంగా పెట్టుకున్నారు, యేసు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం అంటూ పోయే పరిస్థితి వస్తే ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికైనా మేము వెనుతీరగము అనేటటువంటి దృఢ నిశ్చయతతోటి వారు చెదిరిపోకుండా ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చెదిరిపోయిన వారు ప్రాణాలకి జడిసి చెదిరిపోలేదు, కానీ వారు కొంత సమయము మరి పారిపోతూ కూడా ప్రభువుని గురించి ప్రకటించాలి అనే ఉద్దేశంతో వారు పారిపోయినట్లుగా 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆలోచన చేయండి, అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు కదా. పెట్టేది పెట్టేదే ప్రాణం, కానీ ఆ కొంచెం ఆ సమయాన్ని ఉపయోగించుకొని సువార్త వాక్యాన్ని ప్రకటించడానికి చెదిరిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నటువంటి సన్నివేశాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక గారుడీసీమోను అనేటటువంటి వాడు ఉన్నాడు. అతడు మరి దేవుని మహాశక్తి అనబడినటువంటి వాడుగా ఉన్నాడు. 8వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అయితే ఇక్కడ మరి పిలుపు గారు సువార్త పరిచర్యలో ఈ సీమోను యేసు ప్రభుని నమ్మాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. పిలుపుని ఎడబాయకుండా మరి సేవా పరిచర్యలో చాలా చక్కగా తిరుగుతూ ఉన్నాడు, మంచి పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ దేవుని సేవకులు ఉంటే అక్కడ ఇతడు ఉంటూ ఎన్నో మహత్కార్యాలు అద్భుత కార్యాలు కళ్ళారా చూస్తూ ఉన్నాడు. అయితే అతడు మరొకప్పుడు గారడీ చేసి బ్రతికేటటువంటి వాడు, సువార్తను నమ్మాడు, విశ్వసించాడు, ప్రభువుని అంగీకరించాడు. ఈ దినాలలో కూడా చాలామందిని మనం చూస్తున్నాం ఇలాంటి వారిని. ప్రభువుని నమ్ముకోవడం గొప్ప సంగతి కాదు, దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతున్నాయి. మరి దయ్యాలకి పరలోకం ఉందా అండి? ఇక్కడ నమ్మాడు, బాప్తీసం కూడా తీసుకున్నాడు. చాలామంది నమ్ముతారు కానీ బాప్తీసం దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్నో రకాల అనుమానాలు ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఇతడు అలాగా ఆలోచించలేదు, కానీ బాప్తీసం కూడా తీసేసుకున్నాడు. దేవుని సేవకులతో కలిసి సేవలో విరివిగా వాడబడుతూ కూడా ఉన్నాడు. కానీ అతని జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం జరగలేదు. మారు మనస్సు అనేటటువంటిది, పాప క్షమాపణ అనేటటువంటిది జరగలేదు.
ఇలాంటి వారు సంఘాల్లో కోకొల్లలుగా ఉన్నారండి. గుడికి వచ్చేటప్పుడు భక్తుల్లాగా, బయటికి వెళ్ళిన తర్వాత లోకంతో కలిసి భ్రష్టులుగా జీవించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రే సోదరుడా, సోదరి, నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకో. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన మాట నిజమే కదా. నీ భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద కూడా ఉంది. దేవుని నమ్ముకోవడం కాదు, నమ్ముకున్నటువంటి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అని ఉంది కదా. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని వాక్యం తెలియచేస్తుంది. బాప్తీసం పొందలేనటువంటి వారు ఇంకా యేసు ప్రభుని నమ్మలేనటువంటి వారే అని, వారి కొరకు ఆరని అగ్ని ఎదురు చూస్తుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నమ్మడము అనేటటువంటి మాట యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ సీమోను నమ్మాడు, బాప్తీసం తీసుకున్నాడు, సేవకులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు, పరిచర్యలో వాడబడుతూ ఉంటున్నాడు, కానీ తన అంతరంగంలో మార్పు లేనటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పేతురు యోహాన్లు అద్భుతాలు చేస్తూ ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటుంటే తినికి కూడా ఆశ కలిగింది. గారిడి అనేది తన జీవిత లక్ష్యంగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని శక్తిని చూసి, ఓ దీనికి అది కూడా కొంచెం యాడ్ అయితే ఇంకా సునాయాసంగా మనుషుల్ని మోసం చేయొచ్చు అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఆ యొక్క వరాన్ని నాకు కూడా ఇవ్వమని కొంత ద్రవ్యాన్ని అపోస్తుల పాదముల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే పేతురు గారు చెప్తున్నాడు, ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావా? నీవేంటి, నీతో కూడా నశించిపోతుంది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక దేవుని కార్యాల్లో పాలు పంపులు నీకు లేవు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలియచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని కొనుక్కోవడం కుదరదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ దినాల్లో సౌలు అనేక మందిని చంపుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా స్తెఫన్ను కూడా చంపాడు. అతని వస్త్రాల దగ్గర కూడా అతడు వారి కాపలా ఉన్నట్లుగా స్తెఫను మరణాన్ని తన కళ్ళారా చూశాడు. ఆఖరి తుది శ్వాస వరకు దేవునికి మహిమ కలుగునట్లుగా మరి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తూ వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్తూ ఆ రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి సన్నివేశాన్ని తన కళ్ళారా చూశాడు. అది తన మనసులో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు శిష్యుల్ని చంపడానికి దమస్కు మార్గంలో వెళుతూ మరి దమస్కులో ఉన్నటువంటి శిష్యుల్ని చంపాలని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అపోస్తులు అక్కడే నిలిచిపోయారు కనుక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉంటున్నారు. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పినటువంటి దేవాది దేవుడు ప్రార్థన ఎంత చక్కగా ఆలకించి జవాబిచ్చాడో చూడండి. ఆ యొక్క సౌలు మార్గమధ్యములో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు, దేవుని యొక్క స్వరాన్ని చూశాడు. ఆ యొక్క గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, కళ్ళు పోయి మరి చూపు పొందలేని చూడలేనటువంటి వాడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి స్వరాన్ని వింటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా అననీయ అనే దైవజనుడు ఉన్నాడు. అతడు నీ దగ్గరకు వచ్చి
మరి ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు వస్తాయని సౌలుతో చెప్పిన దేవుడు అననీయతో కూడా చెప్తున్నాడు. పలానా తార్సు వాడైనటువంటి సౌలు ఒక ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ అతని కొరకు ప్రార్థన చేయి, అతడు దృష్టి పొందుతాడని చెప్పినప్పుడు అననీయ అనే దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా ఇక్కడున్నటువంటి క్రైస్తవుల్ని చంపడానికి వచ్చాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటావేంటి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభు చెప్తున్నాడు, అతడు నా నామాన్ని భరించడానికి ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నేను ఎన్నుకున్న సాధనం అని చెప్పినప్పుడు అననీయ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేశాడు. అననీయ కాళ్ళ చప్పుడు విని సౌలు అంటున్నాడు, దైవజెండా అననీయ అని పిలిచినప్పుడు అతడు మరి చెప్తాడు, సౌలా సహోదరుడా, నజరేయుడైన యేసు నామాన క్రీస్తు ప్రభు పేరునను దృష్టి పొందమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళలో ఉన్నటువంటి పొరల వంటివి రాలి చూపు పొందినట్లుగా, అంతకుముందు 3 దినాలు అన్నపానాలు లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ గొప్ప అద్భుతాన్ని యేసు ప్రభు వారు జరిగించడం మనం చూస్తూ ఉంటున్నాం. సౌలు పౌలుగా మార్చబడి అక్కడి నుంచే సువార్త ప్రకటించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్టెఫను విషయంలో కూడా మరి చెదిరిపోయినటువంటి యూదులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి యేసు ప్రభువుని బోధిస్తూ ప్రకటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మరి కీర్తనల గ్రంథం 68:30 మనం చూసినట్లయితే కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. చాలామంది గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేసేస్తూ ఉంటారు కొంతమంది వే ఆఫ్ టాకింగ్ వల్ల. అలాంటి వారిని కూడా దేవుడు చెదరగొడతాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా కీర్తనల గ్రంథం 92:9 చూస్తే చెడు పనులు చేయువారందరూ కూడా చెదిరిపోతారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మంచి సంపాదించడం ఎలాగా చేత కాదు, చెడైనా సంపాదించుకుందామని చాలామంది చెడును మరి తమ జీవిత లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. ఈ చెడిపోయిన లోకంలో చెడ్డవారు ఉండడం పెద్ద విశేషమేమీ కాదు, కానీ ఆ చెడ్డ మనసు తీసివేయడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన మంచి మనస్సును మనకు అనుగ్రహించాలని ఒక చక్కటి మాట చెప్తాడు. క్రీస్తు యేసు మనస్సును మీరు కూడా ధరించుకోండి అని చెప్తూ ఉంటాడు. ఆయన ఎంతగా సహించి భరించి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ఆయన ప్రేమను మనం గమనించినట్లయితే ఆ ప్రేమను మనం ఆయుధంగా ధరించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది తిరస్కరించినా మరి ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పేరే ప్రేమమయుడండి. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ద్వేషించలేదా, యేసయ్యని దూషించలేదా, తృణీకరించలేదా, అయినా మీ కొరకు కూడా ఆయన ప్రేమనే వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమమయుడు అంత ప్రేమ నీ పట్ల నా పట్ల లేకపోతే తన ప్రాణాన్ని పణంగా పెట్టేటటువంటి వారు కాదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. యెషయా గ్రంథము 24:1 చూసినట్లయితే యెహోవా దేశమును దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ఆలోచన చేయండి, చెదరగొట్టాలన్నా సమకూర్చాలన్నా ఆయన వశమే. ఒకనొక దినాన మాకు ఒక సంఘం ఉంది, మా యవ్వనం అంతా కూడా అక్కడ కష్టపడ్డాము, చాలా ప్రయాసపడ్డాము. అక్కడ చర్చి లేదు, దేవుని నమ్ముకున్నటువంటి వారు లేరు. అలాంటి పరిస్థితుల్లో చాలా ప్రయాసపడి నిందలు అవమానాలు భరించి గుళ్ళు మీందు మమ్మల్ని నిలబెట్టారు, రోడ్లలో వీధుల్లో ఎంతో అవమానపరిచారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా మేము సువార్త ప్రకటిస్తూనే వచ్చాం. అనేక మంది ఆ గ్రామంలో మరి బాప్తిసాలు పొందారంటే, యేసు ప్రభుని అంగీకరించారంటే, వారి బైబిల్ వారి ఇళ్లలోకి వచ్చినాయి అంటే, వారి కుటుంబాలుగా దేవుని నమ్ముకున్నారు అంటే, మరి దేవుని మహాదయ కృప కనికరం. అయితే ఒక సేవకుడు నా యజమానితో చెప్పారు, అయ్యా పిల్లలకి కూడు కూడా పెట్టుకోలేకపోతున్నాను, ఏదైనా పరిచర్య ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. బతుకుదెరువు కోసం పరిచర్యకు వచ్చాడు అనే సంగతి మేము ఆ దినాల్లో గ్రహించలేకపోయాం. అయ్యో పాపం, పిల్లలకు పెట్టాడు, మెతుకులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రాధేయపడి అడిగాడు కదా అనుకొని సేవను అప్పగిస్తే 3 నెలల్లో మరి సంఘస్థులందరినీ బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఖాళీ మందిరం, వెళ్ళే వాళ్ళకి కూడా ఆలోచన లేకుండా, ఒకప్పుడు దేవుని ఎరక ముందు ఏసై అంటే ఏంటో తెలియకపోయినప్పుడు మరి మమ్మలను దేవుని దగ్గరికి నడిపించారు అనేటటువంటి కృతజ్ఞత లేని వారై అతనితో చేయి కలిపి బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం మేము గమనించి ఉంటున్నాం. చాలా వేదన, బాధ, కన్నీరు, దుఃఖం. మా యవనమంతా కష్టపడ్డామే, ఎందుకు ఇలాగ అయిపోయింది, మా అజ్ఞానం వల్ల అయ్యో అని దయదల్చడం వల్ల, పెద్దలు చెప్తారు కదా అతిక మంచితనం కూడా పనికిరాదు అని. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని చిత్తం అని చెప్పి దేవుని దగ్గర మొరు పెడుతూ ఉంటున్నాను. అదే పరిస్థితుల్లో నా 2 కుమారులు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. నా బిడ్డలను వెతుకుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, వేదన పడుతున్నాను, కంటికి నిద్ర, కడుపుకు కూడు లేకుండా దుఃఖపడుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేసి ఉంటున్నారు. నేను దేవుని యొక్క సన్నిధి సహవాసం కలిగి 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఏమి తినేవేమి తినకుండా తాగేవి మాత్రం కొంచెం కాఫీ మజ్జిగ ఇట్లా తాగుతూ పంటితో కొరికేది ఏది కూడా తినకూడదని నియమం ప్రకారంగా నేను దేవుని సన్నిధిలో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నాకు ఒక చక్కటి దర్శనాన్ని చూపించి ఉంటున్నాడు. నా పిల్లల కోసం నేను ఎంతో ప్రయాసపడుతున్నాను కదా, అయితే మరి దేవుడు తెలియచేస్తున్నాడు నా సంఘం కొరకు కూడా నేను చాలా దుఃఖపడుతున్నాను అని దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేసి ఉంటున్నారు. అయితే నేను ఊళ్ళో అడుగు పెట్టేటప్పటికే నన్ను చూసి గబగబా తలుపులు వేసేసుకుంటున్నారు, నేనేదో తప్పు చేసినట్టుగా. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని చెప్పేసి చాలా దుఃఖపడి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, మరి నీ పిల్లలు కూడా నిన్ను చూసి మరి దాక్కుంటున్నారు ఆ సంగతి తెలుసా అని చెప్పేసి అన్నప్పుడు, నాకు తెలియదు అయ్యా, డోర్ టు డోర్ విజిట్ చేయమని ప్రభు నాకు తెలియచేసి ఉంటున్నారు. అది నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను, ఇంత కష్టపడి నీ దగ్గరికి నడిపించి రక్షణలోకి నడిపిస్తే వారు నన్ను చూసి తలుపులేసుకుంటున్నారు, ఎలా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అని చెప్పేసి నేను ప్రభువుని అడిగినప్పుడు, వెళ్ళు, నా పిల్లల్ని నా ఇంటికి తీసుకురా, నీ పిల్లల్ని నీ ఇంటికి తీసుకొస్తానని చెప్పి ప్రభు మాట్లాడి ఉంటున్నారు. ఇదేంటి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర మొరు పెడతా ఉన్నాను. దాదాపుగా మరి 2 గంటలసేపు నేను ప్రార్థన చేశాను, వెళ్ళాను, అనేకులను దర్శించాను. అద్భుతంగా దేవుడు నా పిల్లల్ని నా ఇంటికి తీసుకొచ్చాడండి, సంఘాన్ని కూడా తిరిగి మందిరానికి తీసుకొచ్చినట్లుగా. మరి దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని నేను చూశాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, ఎహెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను నేను సమకూర్చుదును అని చెప్తూ నాకు ఒక మాటను దేవుడు తెలియచేశాడు. సంఘాన్ని చెదరగొట్టేవాడిని సమకూర్చేవాడిని నేనే అని చెప్తాడు. ఆయన చెదరగొట్టకుండా ఎవరు చెదిరిపోలేరు, ఆయన సమకూర్చకుండా ఎవరు కూడా మరి సమకూర్చబడరు అని దేవుని యొక్క
లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. మరి యెహెజ్కేలు 29:12 చూస్తే ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టేవాడని కూడా నేనే అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా కీర్తనలు 18:14 ఆయన తన బాహువులు ప్రయోగించి శత్రువులను చెదరగొడతాడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎవరిలో శత్రువైన అపవాది చేరతాడో అలాంటి వాళ్ళు సంఘంలో నుంచి కూడా చెదిరిపోతూ ఉంటారు, కుటుంబాల్లోంచి కూడా చెదిరిపోతూ ఉంటారు. ఎందుకనంటే మరి ముఖ్యంగా సంఘాన్ని అయినా కుటుంబాన్నైనా ఇస్రాయేల్ ప్రజలనైనా ఎవరినైనా ఆయన చెదరగొట్టకుండా చెదిరిపోలేదు. చెదిరిపోతూ కూడా వారి ముఖ్య ధ్యేయం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడమే వారి ముఖ్య ధ్యేయంగా చేసుకొని ఉంటున్నారు. కీర్తనలు 44:11 చూస్తే అన్యజనుల్లోనికి మిమ్మను చెదరగొట్టి ఉన్నానని కూడా చెప్తూ ఉంటాడు. 68:12 చూస్తే ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక, పొగ చెదరగొట్టబడినట్లు నువ్వు వారిని చెదరగొట్టుదువు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే గుండె చెదిరిపోయిన వారిని కూడా బాగు చేసేవాడు ఆయనే అని మరి కీర్తనలో 47:3 చదివినట్లయితే ఆ మాటను గమనించగలం. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే యెషయా గ్రంథం 16:3 చెదిరిన వారిని దాచిపెట్టేటటువంటి వాడు కూడా ఆయనే. ఈరోజు అనేక మంది ఇస్రాయేలు ప్రజలు యెరూషలేమునకు సమకూర్చబడుతున్నారు అంటే అది కూడా దేవుడు చేసేటటువంటి పని అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యిర్మీయా గ్రంథం 15:2-3 కూడా మనం చూస్తే హిజ్కియా కుమారుడగు మనస్సే యెరూషలేములో చేసినటువంటి క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యంలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లుగా దేవుడు వారిని అప్పగించి ఉంటున్నాడు. యిర్మీయా ప్రవచనం చెప్పాడు యెరూషలేములో ఉన్నటువంటి మరి ఇస్రాయేలీలు చెదరగొట్టబడతారని, ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యము బబులోను రాజు వచ్చి కొల్లగొట్టుకొని పోతాడని ప్రవచనం చెప్పినప్పుడు చాలా కఠినంగా యిర్మీయాను శిక్షించి ఉంటున్నారు. ఊబి కలిగినటువంటి, బురద కలిగినటువంటి బావిలో ఆ యొక్క యిర్మీయాను బంధించినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. భక్తులు ఎన్ని శ్రమలైనా అనుభవించి దేవుని కొరకు వారు నిలబడి సువార్త ప్రకటించారు, దేవుడు తన నోట్లో పెట్టినటువంటి మాటలు చెప్పకుండా ఉండలేదు తర్వాత తన ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుతీయనటువంటి భక్తి జీవితంలో వారు ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడవరి దినాల్లో కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఏదో ఒక రోజు చనిపోతాం. మరణం అనేది ఒకే ఒక్కసారి జీవితంలో వస్తుంది. అది ప్రభు కొరకు మనం చెల్లించగలిగితే పరలోకాన్ని మనం సంపాదించుకొని యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉండగలం. ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటాడో తన ప్రాణాన్ని కోల్పోతాడని, ఎవరైతే నా కొరకు ప్రాణాన్ని అర్పిస్తారో వారు యుగయుగాలు నాతో ఉంటారని ప్రభు తెలియచేసినటువంటి మాటలు ఎప్పటికీ మన జీవితంలో మర్చిపోకూడదు. ఎలాంటి శ్రమైనా, నిందైనా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరమని భక్తులు తమ జీవితాల్లో స్థిర నిశ్చేత కలిగేసి ప్రభుని వెంబడించినట్లుగా ప్రియ సహోదర సహోదరి ఇదేను మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దేవుని కొరకు జీవించినట్లయితే దేవుని రాజ్యానికి హక్కుదారులమవుతామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడానికి వందనాలు. అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. మనిషిని మనిషి నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. సొంత వారే శత్రువులైపోయినటువంటి పరిస్థితులు
కన్న బిడ్డలే శత్రువులుగా మిగిలిపోతున్నటువంటి దినాలు, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. నమ్మదగినటువంటి యేసయ్య, మీరు మాకు దొరికారు కనుక మా జీవితకాలం అంతా కూడా నిన్ను వెంబడించడానికి, అవసరమైతే చనిపోయేంత వరకు మా భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి, ఒకవేళ మరణం అనేది వస్తే అది నీ కొరకే మేము మా జీవితాలని అర్పించి శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నన్ను మమ్మలను సిద్ధపరచండి ప్రభు. నీ ప్రేమ శాశ్వతమైనటువంటిది, ప్రేమామయుడు ప్రభా. నీ ప్రేమని ఆయుధంగా ధరించుకొని ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో అందరి హృదయాల్లో కొలువైనటువంటి దేవ, ఆ ప్రేమను మేము కూడా ఆయుధంగా ధరించుకొని నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకే మరణించడానికి, నీ రాజ్యానికి హక్కుదారులు కావడానికి నన్ను మమ్మల్ని ధైర్యపరిచి సిద్ధపరిచి నీ కృపలో ఆయుత్తపరచమని ఏసైపేట బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.